नमस्ते మిత్రులందరికీ తెలుగు మోటార్ టెక్ ఛానల్ కు స్వాగతం అండి ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది హీరో స్పెండర్ ప్లస్ BS6 2021 మోడల్ సో స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ గా దీని తీసుకొచ్చారు దీని ప్రైస్ వచ్చేసరికి 85000 ఉంది ఆన్ రోడ్ ప్రైస్ అదే విధంగా దీని యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ అనేది పూర్తి వివరాలు మన ఛానల్లో ముందుగా తెలుసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన ఛానల్లో డీజో స్టార్ 500 सो इध फ्यूचर फोन पंपचिंद वेसर की नवीन मोबाइल वो सो कंग्रचुलेषन संड्र निखिल गार सो मेर गिवे पंदर ने आलरे प्रीवियस वीडियो चपा सो आ वीडियो एवरना चूड़ने वारे चूँ सो मेर अटे दीन ओक वीडियो कूस्ते कमेंट बाक्सलोर मेसेजी सो मेर फोटो पंप चला धन्यवाद मिगता एवरकना गिवे चाल वरक पंपचा सो पंपचार दयचे मेल पेटी सो मेल इला फोटो पड़ते नीन दींप डिस्प्ले चेस्तानु सो मीर कूडा इलांट गिव अवेस मरेनो पोंदालनि कोरुकुंटू तेलुगु मोटर टेक चानल नुंचेल्ली मी चरण मुंदुगा दीनि योक्क हेड लाइट नि चूसिनट्लयिते इक्कड इदि हालोजन बल्ब वाडारु साइड इंडिकेटर्स विषयानिकि वच्चिनट्लयिते इवि चूडडानिकि बल्ब टाइप लु उंटायि ओकसारि नेनु चूपिस्तानु बल्ब टाइप लु अनेटिवि सो इला उन्नायि దీని యొక్క బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 12 వోల్ట్ 3 ఆంపియర్స్ ఉన్నాయి చూడడానికి ఇక్కడ ఐబిఎస్ ఇచ్చారు ఐబిఎస్ అంటే ఇండికేటర్ బ్రేకింగ్ సిస్టం దీని గురించి నేను లాస్ట్ లో మాట్లాడతాను ఇక్కడ సైడ్ చూసినట్లయితే ఇవి సైడ్ ఇండికేటర్స్ ఇచ్చారు సో ఇది బల్బ్ టైప్స్ ఉంటాయి టెయిల్ లైటింగ్ విషయానికి వచ్చేసరికి ఇది కూడా బల్బ్ టైప్ లో వాడారు ఇక్కడ చూసినట్లయితే రిఫ్లెక్టివ్ ఎర్రర్ ఉంది సో ఎవరైనా దూరం నుండి లైటింగ్ వేసినప్పుడు ఇది చూసే వరకు రిఫ్లెక్టింగ్ పడుతుంది मेन मारप विषयों वीलू तारपेटे सैलैनसर का क्रोम फिनीशार फिनी चूडा की बहुत एवरना चुपना वैंने कालक सो बेटर का उसे स्पेंडर प्लेस i3s टेक्नोलॉजी प्रोग्राम फ्यूल इंजक्षन अदे विधा किक इकड़े सारी मारपल सैड फुट तो इकड़ ब्रे इक सेंसर कालक दी अटे कैथलेट कन्वर्टर कालक सारी ब्रेकिंग विषय का हुक्ति वीलु इकते हीरो लोगो प्रोग्रामड FI फ्यूल इंजक्षन स्पेंडर प्लस i3s टेक्नोलॉजी इक स्पेंडर प्लस अच्छी दीन ओक टैरिंग चूस नारी टैरिंग वीलू ट्यूबलेस टैर तस्कोर सो अलॉय व्हील्स अने दादापू इकड़ना कलर चूस्ते ब्लैक कलर उ चाल वरक स्पेंडर प्लस अलॉय व्हील्स अने वैट कलर उ बट ఇదైతే బాగానే ఉంది దీని యొక్క టైరింగ్ విషయానికి వచ్చేసరికి 80/100 ఇంచెస్ ట్యూబ్లెస్ వాడారు అదే విధంగా 130mm డ్రమ్ బ్రేక్ వాడారు సో ఇండికేటర్ బ్రేకింగ్ సిస్టం ఏంటంటే కొంచెం ముందు అప్లై చేస్తే సో బ్యాక్ కూడా అప్లై అవుతుంది సో చూడడానికి బ్లాక్ కలర్ కూడా చాలా బాగుంది బ్యాక్ సైడ్ చూసినట్లయితే అలా వీల్స్లలో ఈసారి 80/100 ఇంచెస్ ట్యూబ్లెస్ వాడారు ట్యూబ్లెస్ టైర్స్ వాడారు సో ఈ టైర్స్ అనే ముందు వెనుక రెండు సేమ్ గా ఉంటాయి ఇక్కడ చూసినట్లయితే దీని సస్పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ టు సస్పెన్షన్ చూడడానికి ఇలా ఉంటుంది ఇది టెలిస్కోప్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ వాడారు ఇక్కడ చూసినట్లయితే హీరో ఉంది సో దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసినట్లయితే 9.8 లీటర్స్ వాడారు సో మైలేజ్ ఎక్కువ వస్తుంది గానీ పర్లేదు ఇక్కడ చూసినట్లయితే పవర్ స్టార్ట్ ఉంది ప్రోగ్రామ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉంది ఈసారి వీళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే 9% सो फ्यूल अनेक सेविंग से मैलेज 60% पिकअप अलागे उंटार सो चूड़ी इकड चूस i3s टेक्नोलॉजी उ सो यह टेक्नोलॉजी अने हीरो वारल स्पेंडर प्लस की इदे मोदी सारी इव सो प्रीवियस हीरो बाइक्स इच्छेवार वीर चुप्त प्रकार हाई टेंपरेचर कंट्रोल इंदोर सेंसर उपतर दीन इंजन सारी विषयान इधी एयर कूल्ड फोर स्ट्रोक सिंगल सिलेंडर ओहेचसी इंजन तो लभिस्तुंदी अंटे 97.2 सीस तो लभिस्तुंदी मैक्सिमम पावर चूसते 5.9 आरपीएम तो पाटू मैक्सिमम टार्क चूसते 8.5 न्यूटन मीटर तो 6000 आरपीएम तो लभिस्तुंदी सो प्रोग्राम्ड फ्यूल इंजेक्शन तो लभिस्तुंदी किक एंड सेल्फ स्टार्ट तो लभिस्तुंदी
సో ఈ ఇంజన్ అనేది సో మార్నింగ్ సెక్షన్లో కానీ లేకే మంచు ప్రదేశంలో కానీ లేకే హెవీ టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా తొందరనే ఆన్ అవుతుంది అని చెప్తున్నారు. ఇలాంటి ఎట్లాగో వీరు చెప్పిన ప్రకారం 6% ఎక్కువ పికప్ ఉండడం వల్ల సో మార్నింగ్ సెక్షన్లో కానీ అదేవిధంగా ఈవినింగ్ సెక్షన్లో కానీ సో వెంటనే వన్ స్టార్ట్కే ఆన్ అవుతుందని చెప్తున్నారు. ఈసారి గేర్ పొజిషన్ చూసినట్టయితే వీళ్ళు 4 పొజిషన్స్ ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ 4 వేయాలి, సో వేస్తే మాత్రం సో అప్లై అవుతాయి, ముందర సైడ్ అయితే డౌన్ అవుతాయి. ఇలా ఇక్కడ చూసినట్టయితే సైడ్ స్టాండ్ ఇచ్చారు, సెంటర్ స్టాండ్ ఇచ్చారు, ప్యాసింజర్ ఫుట్ రెస్ట్, చైన్ ప్రొటెక్ట్ గార్డ్, ఇది ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ ఇంకోవరం కూర్చున్నప్పుడు సైడ్ ఫుట్ రెస్ట్. ఈసారి వీళ్ళు బ్యాక్ సైడ్న సస్పెన్షన్ విషయానికి వచ్చేసరికి ఈ సస్పెన్షన్ అనేది 5-స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వ్ ఇచ్చారు. ఈ సస్పెన్షన్ అనేది మనం అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు సో 5 స్టెప్స్ విధానంలో. సీట్ పొజిషన్ అనేది 3 మెంబర్స్కి అంత కంఫర్టబుల్గా లేదని నేను అంటాను, 2 మెంబర్స్కి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. బ్యాక్ సైడ్న హ్యాండిల్ బార్కు హెవీ హుక్స్ ఏమైనా తగిలించుకోవచ్చు. సో BS4లో కూడా ఇలాగే ఇచ్చారు. ఈ కవర్ వచ్చేసరికి 250 రూపీస్ అయింది. సో ఇది బయట వేయించుకున్నాను, కంపెనీకి అయితే రాదు. ఇక్కడ చూసినట్టయితే హైబీమ్ లో బీమ్, సైడ్ ఇండికేటర్స్, ఆర్ఆన్. నేను ఒకసారి ఆన్ చేస్తాను ఆర్ఆన్. ఇది వీళ్ళు పాస్ స్విచ్ ఈసారి ఇయ్యలేదు BS6లో. సైడ్ ఇండికేటర్స్ ఇవి, సైడ్ స్టాండ్ పొజిషన్. ఇక్కడ స్టాండ్ వేసి ఉంటే ఇక్కడ బ్లింక్ అవుతుంది. i3s టెక్నాలజీ ఇచ్చారు, ఇది BS6లో మంచి ఫ్యూచర్ అండి. సో ఇక్కడ మనం ఎక్కడ ట్రాఫిక్లో కనుక ఉన్నాననుకో, ఈ i3s టెక్నాలజీ ఆన్ ఉన్నదనుకో, 10 సెకండ్స్ లోపల ఆటోమేటిక్గా బండి ఆగినప్పుడు మనం 10 సెకండ్ బండి ఆగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే క్లచ్ పట్టి స్లైట్లీ మెల్లగిసి పెట్టి సో ఇక్కడ లైట్గా రేస్ ఎక్కితే చాలండి, ఆటోమేటిక్గా బండి అనేది ఆన్ అవుతుంది. ఇక్కడ చూసినట్టు ఫ్యూయల్ వార్నింగ్, న్యూట్రల్ పొజిషన్, ఇంజన్ వార్నింగ్ బల్బ్. సో ఇది BS6లో ఉన్న న్యూ ఫ్యూచర్. సో ఇంజన్కి ఏమైనా ప్రాబ్లం అయితే ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే హై బీమ్ లో బీమ్, సైడ్ ఇండికేటర్ పొజిషన్ లైట్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఇందులో చూపెడతాయి, క్లచ్, బ్రేక్, స్టార్ట్ అండి ఇది. సో దీని పొజిషన్ అయితే ఇలా ఉంటుంది. సో గ్రిప్పీగానే ఉన్నాయి, మరీ అంత గట్టిగా లేవు. ఒకసారి నేను వెహికల్ ఆన్ చేసి చూపిస్తాను. మనం వెళ్తుంటే ప్రోస్ అండ్ కాన్స్, దీని విధానం ఏందని ఒకసారి మనం మాట్లాడుకుంటూ వెళ్దాము. మెయిన్గా ఈసారి వీళ్ళు స్పెండర్ ప్లేస్లో i3s టెక్నాలజీ తీసుకొచ్చారు, i3s టెక్నాలజీని ఎక్సెన్స్ తీసుకొచ్చారు. సో ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్, వీళ్ళు చెప్తున్న ప్రకారం ఈసారి 9% ఎక్కువ ఫ్యూయల్ సేవింగ్ చేయడం వల్ల ఎక్కువ మైలేజ్ వస్తుందని చెప్తున్నారు. 6% అనేది సో పికప్ అనేది ఎక్కువ ఉంటుందని అంటున్నారు. ప్రీవియస్లీ BS4 దాంతో పోలిస్తే ఈసారి సో ట్యూబ్లెస్ టైర్ తీసుకొచ్చారు, అదేవిధంగా 130mm రేర్ బ్రేకింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు, కొన్ని కొన్ని ఫ్యూచర్ తెచ్చారు. అవి పర్లేదు, ఓవరాల్గా బాగానే ఉన్నాయి. అదే కాకుండా ఈసారి వీళ్ళు తీసుకొచ్చిన విషయాలలో సో ఏంటిదంటే ఇంజన్ కట్ ఆఫ్ హెడ్ ఫాల్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఏదైనా ఇంజన్ కనుక మనం లైక్ బండి కనుక కింద పడ్డప్పుడు మాత్రం ఇది మాత్రం ఇంజన్ అనేది టోటల్లీ ఆఫ్ అయిపోతుంది. సో ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. యూటర్న్ కానీ ఏమైనా మూలకర్ణీలలో ఎప్పుడు జరుగుతుంటే ఈ గ్రిప్ టైర్స్ ఇవ్వకపోవడం వల్ల సో అంత గ్రిప్ లేకుండా పోయాయి. సో కారణం ఏంటంటే చిన్న టైర్స్ అని నేను అనుకుంటున్నాను. ఈసారి చాలా వరకు మనం అన్ని ప్రోస్ గురించి చెప్పామండి. సో కాన్స్ విషయానికి వచ్చేసరికి దీని యొక్క ప్రైజ్ అనేది, సో ప్రైజ్ అనేది పర్లేదు బాగానే ఉంది, బట్ BS4 అనేది సో అప్పుడు మేము తీసుకున్నప్పుడు 70 సిరీస్ దగ్గర దొరికేది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే 85 పొజిషన్ వచ్చింది. సో 85 అనేది ఇంకొంచెం అంటే ఈ ప్రైజ్ స్పెసిఫికల్స్ పర్లేదు, ఇంకొంచెం ఫ్యూచర్స్ ఇస్తే బాగుండేదని నేను అనుకుంటున్నాను. అందులో ఫస్ట్ వచ్చేసరికి దీని యొక్క లైటింగ్ అనేది చాలా ఇంప్రూవ్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. సో ఎల్ఈడి ఇస్తే బాగుండేది. సో ఉన్న పొజిషన్కి లైటింగ్ అనేది ఓవరాల్గా పర్లేదు, బాగానే ఉంది, బట్ ఇంకొద్ది అంత ఇంప్రూవ్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో మేబీ చూడాలి, సో లైటింగ్ అనేది ఎల్ఈడి తీసుకొస్తారు కావచ్చు అని మేబీ.
నెక్స్ట్ తర్వాత చూసినట్టయితే ఇందులో కొంచెం డిజిటల్ టచ్ చేస్తే బాగుండేది. సో లైట్లీ కొంచెం, సో అట్లీస్ట్ వీళ్ళు ఓడోమీటర్ కానీ ఇట్లా కొన్ని టచ్ చేస్తే బాగుండేది డిజిటల్ లైట్గా. సో చిన్న డిజిటల్ మీటర్ పెట్టినా బాగుండేది అక్కడ. సో అవి మెయిన్గా నాకు నచ్చనివి. సో అదేవిధంగా ఈసారి నచ్చిన విషయాలలో ఇంకోటి ఏంటిదంటే, ఈసారి టైర్స్ అనేవి వీళ్ళు కొంచెం బ్యాక్ టైర్ కొంచెం పెద్ద గ్రిప్ టైర్స్ ఇస్తే బాగుండేది. సో అదైతే నాకు ఇంకొంచెం బెటర్గా ఉండేది. దీని యొక్క మైలేజ్ వచ్చేసరికి 65 to 70 అని నేను అనుకుంటున్నాను. సో మీ యొక్క స్పెండర్ ప్లేస్ అయితే ఇంత మైలేజ్ వస్తుంది అనేది మీరు తప్పకుండా చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఓవరాల్గా కనుక నా ఎక్స్ప్లెనేషన్ కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యండి.